అదే విధంగా బీసీ సంక్షేమ సంఘం
ప్రధాన కార్యదర్శి గంగాధర్ గారిని, రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే గారు జయప్రదల్ గారిని పైకి పైకి సాగరంగా ఆహ్వానిస్తున్నాం. సత్కరించాలని కోరుతూ అదేవిధంగా మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. మనం సహకరిస్తున్న పోలీస్ బృందానికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా శ్రీధర్ గారు ఉత్తర సైన్యాన్ని వెలుపులోకి రావాల్సిన కోరుతున్నాం. మన తాతలు ఒక 50 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ కిందికి వెళ్ళినట్లయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన తాతల పరిస్థితి మిగతా ఒక్కరు కోరుకుంటున్నా. జరిగాను ఒక్క నుంచి వర్షమిత్ర మహిళా సంఘం అధ్యక్షురాలు శాంతమ్మ గారు, గాహెల శాంతమ్మ గారు అన్నకు నివేదాలు ఇస్తున్నారు. అందరు చక్కటితో ఆమోదించాలి కోరుకుంటాం. జిల్లా ప్రథమ పౌరులు శ్రీశైల గారిని ఒక్క నిమిషం 1-2 నిమిషాలు మాట్లాడాల్సింది, ఎందుకంటే మానవులు కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. మరియు ఈరోజు రాజకీయ బీసీ గర్జన బస్సు యాత్ర సాగించారం కావాలని నినాదంతో ఉన్నారు. ఎందుకంటే మరి ముఖ్యంగా మనం ఇతరులను విమర్శించే బదులు అక్కడే మరి ఓబీసీలు ఆ రోజు ఎన్టీ రామారావు గారు 33% బీసీలకు మరి ఆ రోజు చట్ట మన స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించిండు. ఈరోజు నరేంద్ర మోడీ ఎవరు ఊరుక ఇవ్వలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ కానీ ఏది ఉన్నా సరే వాళ్ళు బీసీలకు 60%, 50% తగ్గకుండా బీసీ సమాజం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మాకు ఆప్తులు పెద్దలు జాతిన శ్రీరణ గారు, అదేవిధంగా సభాధ్యక్షులు సోదరులు బాలాజీ గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు అన్న జయపాల్ యాదవ్ గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దలు సోదరులు ఆచార్య గారు, స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించడం వల్ల వేదిక మీద మిమ్మల్ని మేమందరం కూడా
జెల్పిటీసీల వేణం, సర్పంచ్ల వేణం, మున్సిపల్ చైర్మన్ల వేణం, కౌన్సిలర్ల వేణం, ఎంపీటీసీల వేణం. కానీ చట్టసభలో కూడా రిజర్వేషన్ రాలేదు. ఈ రోజు 119 కాన్స్టిట్యూన్సీలు ఉన్న తెలంగాణ రాష్ట్రం లోపల మనం కేవలం 18-19 మనం ఎంతో ఆప్యాయతతోటి ప్రేమతోటి ఘనంగా స్వాగతం పలికినందుకు మరి ఒకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కొన్ని దశాబ్దాలు అయిపోయింది, శ్రీనివాసన్న కూడా ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో అనేక సంవత్సరాలు పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు శ్రీనివాస ప్రభుడు గారు ఆంధ్రప్రదేశ్ కూడా అధ్యక్షుడుగా ఉన్నారు. ఆర్ కృష్ణన్న గారు భారతదేశానికి జాతీయ అధ్యక్షుడుగా ఉన్నారు. వారిద్దరు కలిసి చేయనటువంటి పోరాటం లేనే లేదు. ఆంధ్రప్రదేశ్ను స్ఫూర్తిగా తీసుకొని భారతదేశానికి ముఖ్య పట్టణం అయినటువంటి ఢిల్లీలో కూడా ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చే విధంగా, ఢిల్లీ నాయకులు తీసుకొచ్చే విధంగా కూడా మనకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల గురించి కొన్ని 100 సార్లు ముందుకు సాగించే ముందు పెద్దలు మన్నించాలని చెప్పలేదు గారిని ఆల్రెడీ మాట్లాడించాం కాబట్టి పెద్ద యాదవ్ గారు, బుక్కయ్య గౌడ్ గారు, బన్సీలాల్ గారు మీకు అవకాశం ఇవ్వలేనందుకు మన్నిస్తూ మన్నించాలని కోరుకుంటూ వేదిక మీద ఇప్పుడు బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఆచార్య గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. బాలసింగ్ గారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలో సుమారుగా 34 రోజులు 80 అసెంబ్లీలు బడుగు బలహీన వర్గాలని జాగృతం చేస్తూ 4వ రోజు కల్వకుర్తికి ఇచ్చేసినటువంటి జాజుల శ్రీనివాస అన్న గారికి, పెద్దలు జయపాలన్న గారికి, ఆనంద్ గారికి, శ్రీశైలం అన్న గారికి, మిగిలి వేదిక పోయినటువంటి పెద్దలు, గ్రామాల నుంచి వచ్చినటువంటి బీసీల ముద్దు బిడ్డలు, మీ అందరికీ కూడా పేరు పేరున మీ పాదాలను నమస్కరిస్తూ పత్రికా ప్రతినిధులు మనకు అనేక సందర్భాలు దొరుకుతాయి, అనేక సందర్భాలలో మనం మాట్లాడుకుంటాం. ముఖ్య అతిథి ఇంత దూరం వచ్చింది కాబట్టి అనేక అంశాలు మనకు తెలియజెప్తే మన సమాజం జాగృతమవుతుందనే దృష్టిలో పెట్టుకొని నేను ఒక్కటే ఒక్క అంశం చెప్పి నేను ముగిస్తా. వీపీ సింగ్ గారు ఉన్నప్పుడు మండల్ కమిషన్ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా బీసీ ఉద్యోగులకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగినాయి. మండల్ కమిషన్ ఇచ్చిన సిఫార్సు మేరకు ఆనాడు ప్రధానమంత్రి ఉన్న విపి సింగ్, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు ఏదైతే బీసీల కమిషన్ కానీ, బీసీల హక్కులు కానీ, బీసీల ఉన్న సమస్యలు కానీ కాక కమిషన్ కింద మొదలు పెడితే విపిసి గారు వచ్చినంత వరకు కూడా ఒక్కనాడు కూడా దాని గురించి ఆలోచన చేయకపోతే దేశవ్యాప్తంగా అలాంటి మేము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం, మండల్ కమిషన్ ఉద్యమం అయినప్పుడు ఒకరేమో బీసీల హక్కుల కొరకు పోరాటం చేస్తే, ఒకరేమో బీసీల హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యతిరేకమైన ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం ఎట్లా జరిగిందంటే తెలంగాణ ఉద్యమం వన్ సైడ్ జరిగితే గ్రామాలల్లో బీసీలంతా ఒక పక్క అయితే బీసీయేతరులందరూ ఒక పక్క అయి ఏపీఎస్ ఎన్ఎస్ఎస్ అనే ఏదో 2 సంఘాలు ఎస్ఎస్పి ఎన్ఎస్పి అనే 2 సంఘాలు ఒక వార్లాగా ఉద్యమాలు జరిగినాయి. చివరకు పార్లమెంట్లో బిల్లు పెట్టి బీసీలకు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలనే లోపలనే విపిసి ప్రభుత్వం పోయింది. విపిసి ప్రభుత్వం
కానీ ఒక శక్తి లేనటువంటి కమిషన్ వేసి చట్టబద్ధత లేకుండా రాజ్యాంగ బద్ధత లేకుండా 20-25 సంవత్సరాలు అట్లనే నడిపారు. మధ్యలో దేవగౌడ్ వచ్చిండు, గుజరాత్ వచ్చిండు, చంద్రశేఖర్ వచ్చిండు, వాళ్ళంతా 6 నెలలు చేసిన తర్వాత 4 ఏళ్ల కింద మోడీ ఇచ్చిన తర్వాత ప్రధానమంత్రి మోడీ అయిన తర్వాత బీసీల యొక్క కమిషన్ కు రాజ్యాంగ భద్రత కల్పించాలని పార్లమెంట్ లో బిల్లు వేసి ఏకగ్రీవంగా పాస్ చేసి రాజ్యసభకు పంపించి రాజ్యసభల కొన్ని పార్టీలన్నీ కుట్రవని బీసీలకు కూడా కమిషన్ వస్తే బీసీలకు ధైర్యం వస్తుంది, వాళ్ళకు కూడా హక్కులు వస్తాయి, వాళ్ళకు కూడా చట్టపరంగా న్యాయం జరుగుతుంది అని చెప్పి రాజ్యసభను దాన్ని అడ్డుకొని దానికి కొన్ని సూచనలు చేసి సెలెక్ట్ కమిటీకి పంపించారు. సెలెక్ట్ కమిటీ అని మళ్ళీ మొన్న లోక్సభలో మళ్ళీ బిల్లు పాస్ చేసి రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యింది. 30-40 ఏళ్ళు ఎందుకు దాన్ని పెండింగ్ పెట్టిందంటే బీసీ కమిషన్ కు ఏం హక్కు ఉండదంటే సివిల్ కోర్టు కుండా అధికారాలు ఉంటాయి. ఏ వ్యక్తిగా బీసీల మీద కానీ బీసీ ఉద్యోగుల మీద కానీ అన్యాయం చేస్తే ఆ వ్యక్తికి సమన్ జారీ చేసి ఆ వ్యక్తిని తన ఫైళ్ళని తీసుకొని ఆ కమిషన్ ముందుకు వచ్చే విధంగా ఆ కమిషన్ పొందుపరుస్తారు. ఏ కులాలన్నా ఇప్పుడున్న 130-140 అని చెప్తున్నారు కదా, ఈ కులాలు కాకుండా ఇంకా ఆంధ్ర పోతే పలు బీసీల కలపాలని ఉద్యమము కాపులు కొట్లాడుతున్నారు, అక్కడ గుజరాత్ పోతే పటేళ్లు కొట్లాడుతున్నారు, జాట్లు గుజరాత్ రాజస్థాన్ పోతే జాట్లు కొట్లాడుతున్నారు, ఇక్కడికి వస్తే మైనార్టీలు కూడా బీసీల కలపాలంటున్నారు. మనం ఇప్పటికే 140 కులాలు ఉన్నాం. బీసీ కులాలకు బీసీ అని తెలియనటువంటి కులాలు ఒక 70-80 కులాలు మేము బీసీల తెలియని కులాలు ఉన్నాయి ఇప్పటికీ. ఇంతమంది కొట్క సస్తున్న దీంట్లో ఆడంగ పోయినోడు ఈడంగ పోయినోడు మమ్మల్ని బీసీల కలుపురి బీసీల కలుపురు అంటే ఈ తలుపులన్నీ తెలిసి ఉన్నాయి. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రులు ఓట్లు కావాలంటే బీసీల కలుపుతామంటారు, ప్రధానమంత్రులు ఓట్లు కావాలంటే బీసీల కలుపుతామంటారు, ఊపిరేళ్ళకి ఇళ్ళ కలుపుతున్నాం 140 కులాలు. దీన్ని అడ్డుకోవాలంటే కమిషన్ ఉండాలి. ఈ కమిషన్ ఉండదనుకో ఏ కులాలు కూడా బీసీల కలపనీకే వీల్లేదు. ఇలా నరేంద్ర మోడీ తీసుకొచ్చిన చట్టం ఏంటంటే ఎవడు పడితే వాడు గొట్టంగా వచ్చి బీసీల కలుపుని అంటే కల్పనీకే వీల్లేకుండా బందోబస్తు కూడా కట్టించిండు నరేంద్ర మోడీ. సపోర్ట్ చేస్తామని అప్పుడున్న మంత్రులందరూ ముఖ్యమంత్రులు వాళ్ళంతా పార్లమెంట్ లో చెప్తేనే ఆ బిల్లు ఆగిపోయింది. మళ్ళీ బీసీల బిల్లు పెట్టాలంటే వీళ్ళు అంత ఒక్కరా, ఎందుకంటే పొద్దున్నేస్తే మన సీట్లు మనం తెచ్చుకుంటామని ఒక నినాదంతో రాష్ట్రం మొత్తం 30 ఏళ్ళ మీ అందరి ఆదరాభిమానులతో ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా యాత్రను కొనసాగిస్తున్న మన అన్న శ్రీ గాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని వారి సందేశాన్ని మీరు విని మీ మనసులో ప్రతిష్ఠించుకొని మీకు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఎవరు మీకు ఎందుకనిపిస్తే బీసీ ఆ బీసీకి మీరు మద్దతు తెలపాలి, బహుజన రాజ్యాధికారానికి పాఠం వేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గల్ల శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తను విదేశాలలో ఉండి పెద్ద చదువు చదివాడు, విదేశాలలో ఉండి లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా నా ప్రాంతం నా జాతి నేను పుట్టిన గడ్డ మీద సేవ చేయాలనేటువంటి మమకారంతో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటిదాకా ఇప్పుడు సభాధ్యక్షులు అన్న ఇంత కష్టపడి అందరి సహకారం అందరూ ఐకమత్యంతో ఆర్నే చేసినటువంటి అన్న బాలాసింగ్ గారికి, అదేవిధంగా నేను వాస్తవంగా అనుకున్నా మీడియా మిత్రులు ఉన్నారు, మొన్న రాజ్యసభ అనౌన్స్ చేసినప్పుడు 100కి 100% ఒక యాదవులకు ఒక రాజ్యసభ ఇస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు వెంటనే నా మైండ్లో నా ఆలోచన
సంవత్సరంలో ఒకటే ఒక పేరు దక్కింది, ఆ పేరే జైపాల్ యాదవ్ అన్న. కానీ మా జిల్లా నల్గొండ జిల్లా అన్న బడుగు లింగయ్య యాదవ్ దక్కింది. ఆయన కూడా మన బీసీ సోదరుడే. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బీసీ ఎమ్మెల్యేలను మొత్తం కూడగట్టి బీసీ ఎమ్మెల్యేల పోరాన్ని ఏర్పాటు చేసి దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి నిజాం కాలేజీలో మీటింగ్ పెట్టడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి అన్న జైపాలన్న గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆచారన్న, నేను తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలో జరిగినప్పుడు నా ఉపన్యాసంలో యూట్యూబ్లో చూడండి, రికార్డులో చూడండి, నా ఉపన్యాసంలో ఇద్దరు పేర్లు ఉంటాయి. ఒకటి కాసో శ్రీకాంతారి, రెండు ఆచారన్న. ఎందుకంటే ఆచారన్న కల్వకుర్తిలో వారు పోటీ చేసినప్పుడు ఆ దేవునికి మొక్కుకున్నాం. ఎందుకంటే అయ్యో ఆచారన్న గెలిస్తే బాగుంది, తక్కువ కొట్టుతాడు కదా, అయ్యా భగవంతుడు ఆ దేవుడు అనేవాడు ఉంటాయని గెలిపించాలి. అయినా ఈరోజు ఆయన బడుగుల ఎమ్మెల్యేగా నేను నా గుండెల్లో పదిలమైన స్థానం ఉన్నది అట్లాంటి అన్నగారికి. అదేవిధంగా అన్న డైనమిక్ డేరెన్ డాష్ ఆనంద్ కుమార్ అన్నగారికి, అదేవిధంగా మన చైర్మన్ సీసీ అన్నగారికి, మా అన్న మేము కొంత కుటుంబ సభ్యులం. ఎందుకంటే నగేష్ గౌడ్ గారు, మేము బీసీ ఉద్యమంలో 15 సంవత్సరాల పనిచేస్తున్నాం, ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా వాళ్ళ ఇంటికి పోవడం, మేము భోజనం చేయడం, ఒక కుటుంబ సభ్యునిగా మాకు పెద్ద బాబాయిగా నేను అనుకుంటా అన్న బాలసన్న గారికి. అదేవిధంగా ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు, కొల్లాపూర్లో 10,000 మంది పెద్ద ఎత్తున మొదటి రోజే ఈ బీసీ రాజకీయ చైతన్య యాత్రకు జీవం పోసి ఊపిరిచ్చినటువంటి మా మిత్రుడు యువ నాయకుడు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ గారికి. అదేవిధంగా ఇప్పుడే అచ్చంపేటలో బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ పెట్టినటువంటి మా అన్న కాశన్న యాదవ్ గారికి. అదేవిధంగా ఇంటి పేరునే, వాస్తవంగా ఇంటి పేరే పేరు నాకు తెలియదు, అమ్మ పేరే ఇంటి పేరు పెట్టుకున్నటువంటి అన్న మా ఆత్మీయులు, సొంత నా సోదర సమానులు మైసిగంజ సీనన్న గారికి. అదేవిధంగా అన్న బీసీ సప్లాన్ సదానందమన్న గారికి, బిఎస్సి రాజేంద్రన్న గారికి, అదేవిధంగా బిఎస్సి అన్న జంగన్న గారికి, అన్న రాజేందర్ గారికి, అదేవిధంగా అన్న బుగ్గన్న లాస్ట్ ఈ సినిమా నుంచి బుల్లెట్ దిగిందా లేదా అంటారు సార్, నేను సినిమా చూడను కాబట్టి బుల్లెట్ మాత్రం లాస్ట్ బాగా దించిండు అన్న బుగ్గన్న గారికి. అదేవిధంగా నాతో పాటు ఈ బస్ యాత్రలో యాక్టివ్గా పాల్గొన్నటువంటి మా కనకర శ్యామశర్మ గారికి, అదేవిధంగా కొత్తకోడలో ఇన్ని వేలాది మంది వచ్చినటువంటి నా కుల బంధువులందరికీ పేరు పేరున నా యొక్క సామాజిక ఉద్యమం ఉందన్న. నేను బస్ యాత్ర ప్రారంభించాలనుకున్నప్పుడు అసలు యాక్చువల్ రూట్ బస్ యాత్ర చర్చల మీద అనేది నేను చూడలేదు. బీసీ మేధావులందరూ ప్రొఫెసర్లు కలిసి బస్ యాత్ర రూట్ ప్లాన్ చేసి, నేను బస్ యాత్ర ప్లాన్ చేసి బయలుదేరినప్పుడు అక్కడ మైసిగంజ్ కనపడతలేదు నాకు ఆ రూట్లో. నేను చెప్పాను తెలంగాణలో అత్యంతంగా కోట్లాది మంది ఇష్టపడి ఒక బహుజనుల ఆరాధ దైవం అమ్మ మైసిగండి తల్లి కాబట్టి ఆ మైసిగండి తల్లి కాలు పాదాలకు ముక్కిన తర్వాతనే మనం ఈ రాజకీయ చైతన్య యాత్ర చేయాలని చెప్పి నేను వచ్చి ఆడ మైసిగండి గారికి మైసిగండి తల్లికి పూజ చేసినప్పుడు ఒకటే మొక్కాను, రెండు మొక్కులు మొక్కాను, అమ్మ ఈ రాష్ట్రం ఉన్నటువంటి బహుజన వర్గాలను సల్లగా చూడు, అందరికీ ఆత్మగౌరవం వచ్చే విధంగా చూడు, రెండు ఇది తల్లి కల్వకుర్తి నియోజకవర్గం ఉంది కాబట్టి 2018లో తల్లి నువ్వు మా వాళ్ళ బీసీల మనసును మొత్తం మార్చి బీసీలే బీసీకి ఓటేసుకునే విధంగా కల్వకుర్తి గడ్డ మీద ఒక బీసీ ఎమ్మెల్యే గెలిపించాలి అని చెప్పి మొక్కలేదు. ఇలా ఈ రోజుతోటి ఇప్పుడు మాట్లాడంతో ఈ 4 రోజులు ఉమ్మడి పాలమూరు జిల్లాను వదిలిపెట్టి తెల్లారి నల్లగొండ జిల్లాకు నా బస్ యాత్ర స్టార్ట్ అయింది. కానీ ఈ వేదిక మీద కూర్చున్నప్పుడు నేను పాలమూరుకు వచ్చినప్పుడు నేను అనుకున్న పాలమూరులో ఎట్లయితుందో ఏమో నా చైతన్య యాత్ర, నా బీసీలు రాజకీయ పార్టీల కింద ఉండిపోయేది, నా బస్సు యాత్రకు స్వాగతం పలుకుతురా లేదా, నా బస్సు యాత్రను ఒంటరిగా చేసి బీసీల ఆత్మగౌరవాన్ని బీసీలను పచ్చగా చేస్తారేమని భయపడ్డా.
కానీ ఇవాళ పాలమూరు జిల్లా ప్రజలు చూపించినటువంటి ప్రేమ, ఆప్యాయత, స్వాగతం ఇవాళ నా జీవితంలో ఎప్పుడు నేను బతికినా ఈ రోజు మర్చిపోనని చెప్పిస్తానని గుర్తిస్తున్నా. నేను ఆ తల్లిని, ఆ దేవుని కోరుకుంటున్నా, నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ పాలమూరు జిల్లాలోనే పుట్టాలని కూడా నేను కోరుకుంటున్నా. ఇవాళ ఎందుకంటే ఇంత ఆప్యాయతమైనటువంటి ప్రజలు ఉన్నారు, ఇంత అనురాగం తీసేటువంటి ప్రజలు ఉన్నారు, ఇంత చైతన్యం ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. కానీ రాజకీయంగా మనకు రావాల్సిన వాటా దక్కించుకోవడంలో మాత్రం వెనకడుగులో ఉన్నారనే విషయం ఒకసారి ఆలోచించాలి. ఇవాళ ఎందుకు ఇంత రాత్రి ఈ సభ పెట్టుకోవాలి, ఎందుకు ఈ సమావేశాలు పెట్టుకోవాలి? రాజకీయ పార్టీని మీటింగ్ పెడితే అందులో ఎమ్మెల్యే ఉంటాడు, మినిస్టర్ ఉంటాడు, ఎక్స్ మినిస్టర్ ఉంటాడు, 4 పైసలు ఉంటారు. కానీ ఇవాళ బీసీ సంఘం మీటింగ్ పెట్టుకోవాలంటే ఈ వేదిక, ఈ కుర్చీలు, ఈ టెంట్, ఈ మైక్ ఉట్టిగానే రావు. 2 మళ్ళీ ఆ పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు 3-4 లక్షల రూపాయలు మినిమం అయితేనే ఈ సభ అవుతుంది. మరి ఇంత నైలు పెట్టుకొని మీటింగ్, ఇన్ని వేల మంది వచ్చిన తర్వాత మనం ఖాళీ కుర్చీలో కూర్చొని ఉట్టిగానే పోదామా? ఈ మీటింగ్ తోటి ఈ రాత్రి కూడా నేను హైదరాబాద్ వదిలిపెట్టి, మా కుటుంబాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి నా రక్త సంబంధికులు, నా కులములతో మాట్లాడితే నేను కొంచెమన్నా మార్తలు ఖచ్చితంగా సామాజిక చైతన్యం వస్తానని చెప్పి నేను ఈ రకంగా మాట్లాడుతున్నా. కాబట్టి దీనితోటి, ఈ మీటింగ్ తోటి ఇలా ఈ కల్వకుర్తి రాజకీయ చరిత్రను తిరగరాదామా ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం గుర్తిస్తున్నా. ఎన్ని రోజులు ఒకసారి ఆలోచన చేయండి. ఏ ఉద్యమంలో అయినా, ఇలా భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ ఉద్యమంలో అయినా బీసీల త్యాగాలు లేనటువంటి ఉద్యమం లేదు. ఏ ఉద్యమంలో తీయండి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. భూమి భుక్తి విముక్తి కోసం, ఇలా వ్యక్తి చాకరి నిర్మూలన కోసం జరిగినటువంటి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4,000 మంది తమ అమరవీరులు అయ్యారు. అందులో దొడ్డి కుమరయ్య కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, అదేవిధంగా బొమ్మగోని ధర్మవృక్షం కావచ్చు, బండి యాదగిరి కావచ్చు, సుత్తాల హనుమంతు కావచ్చు, ఎంతో ఈ నేల తల్లి విముక్తి కోసం వాళ్ళ విలువైన ప్రాణాలను దారపోశారు. అదేవిధంగా 1969లో జై తెలంగాణ అనే ఉద్యమం జరిగింది. 1969లో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి ఆంధ్ర పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో 369 మంది విద్యార్థులు తమ రక్తాన్ని చిందించి ఇలా తెలంగాణ తల్లి విముక్తి కోసం వాళ్ళ ప్రాణాలను దారపోశారు. అందులో కూడా ఆ 369 మందిలో కూడా పోలీసు గుండుకు తన గుండెను తొలగించినటువంటి విద్యార్థి ఒక బీసీ విద్యార్థి అనే విషయాన్ని మనం అందరం మర్చిపోవద్దు. అప్పటి నుంచి మొదలుకుంటే తెలంగాణ వాదాన్ని, తెలంగాణ నినాదాన్ని ప్రపంచం నలువైపులా చాటి చెప్పినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ నుంచి మొదలుకుంటే ఒక్కసారి ఆలోచన చేయండి, తెలంగాణ రాష్ట్రం కావాలని ఇప్పుడు కాదు 1969లోనే మొదటిసారి తన మంత్రివర్గ పదవికి రాజీనామా చేసినటువంటి కొండ లక్ష్మణ్ బాబుజీ వరకు మన జాతి బిడ్డలు అనే విషయాన్ని మనం అందరం మర్చిపోవద్దు. అదేవిధంగా కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆమర నిరాతి చేసినప్పుడు కేసీఆర్ దచ్చుడు తెలంగాణ ఉచ్చుడు అని చెప్పి కేసీఆర్ ఇంటినే ఆమరం గారి నుంచి బయలుదేరి, ఆ బయలుదేరినప్పుడు ఇవాళ వర్షం వస్తుందని మనం ఆలోచిస్తున్నాం. కానీ నల్లగొండ బిడ్డ కాసో శ్రీకాంచాలి, ఇవాళ నా చాలు తోటైనా ఆంధ్ర పెట్టుబడిదారులు ఎక్కడ తెలంగాణ ఉద్యమం ఆగిపోతుందో అని కుట్రలు చేస్తారు. కాబట్టి నా చాలు తోటైనా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఇవాళ తను పెట్రోల్లో మాడిపోతూ కూడా జై తెలంగాణ అని చెప్పి అంబేద్కర్ సాక్షిగా ప్రాణాలు తిరిగినటువంటి ఇవాళ బిడ్డ కాసో శ్రీకాంచి మొదలుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో జేఏసీగా ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులకం చెలో అసెంబ్లీ పిలిపిస్తే ఆ బిడ్డ సిరిపురం యాదయ్య చెలో అసెంబ్లీని పోలీసులు అడ్డుకుంటే నా చాలు తోటైనా తెలంగాణ రావాలని చెప్పినటువంటి సిరిపురం యాదయ్య నుంచి మొదలుకుంటే ఇవాళ కానిస్టేబుల్ కృష్ణయ్య, మీకు అందరూ తెలుసో లేదో, పోలీసు యూనిఫామ్ ఉన్నాడు, పోలీస్ డ్రెస్ లో ఉండి వాటర్ ట్యాంక్ ఎక్కింది, పోలీసులు భార్య బిడ్డని పిల్లలు వినిపించారు, దిగు దాడి నువ్వు చనిపోవద్దు, నువ్వు దిగు నువ్వు చనిపోతే మేము అనాథరం అవుతాం, ఈ జీవితంలో నుంచి ఎన్ని కోట్లైనా కొనవచ్చు కానీ నీ జీవితం పోతే రాదు దాడి అంటే ఎక్కడ కూడా కనికరించకుండా
నా చావు తోటైనా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి తన సర్వీస్ పిస్టల్తోనే కాల్చుకొని చనిపోయినటువంటి కానిస్టేబుల్ కిష్టే వరకు 1100 మంది మన బీసీ బిడ్డలే అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి, మనం సకల జిల్లా సమ్మె చేసి కిరణ్ కుమార్ రెడ్డికి జీతం రాకుండా చేసి పార్లమెంట్ లో వినిపించింది ఎవరు? సకల జిల్లా సమ్మె చేసింది మనం. కానీ ఉద్యమాలు మనం చేశాం, జేఏసీలు మనం చేశాం, త్యాగాలు మనం చేశాం. ఉద్యమాల ఆఫీసులకు టికారా లేకపోతే కొండ లక్ష్మణ్ బాబుజీ తన సొంత ఇల్లునే ఉద్యమ పార్టీ కార్యాలయానికి ఇచ్చాడు. ఉద్యమాలు మనం చేశాం, అదేవిధంగా బోనం ఎత్తుకున్నాం. కానీ ఏమైంది? ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం వస్తే సామాజిక న్యాయం జరుగుతుంది, చిన్న రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి మనం కూడా ఇదే కనుక్కుంటేనో కులవృత్తుల ప్రదర్శన చేశామనే విషయాన్ని మనం అందరూ మర్చిపోదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది అభివృద్ధి విషయంలో నేను చదివాను. వాస్తవంగా మేము అడిగినప్పుడు, ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు అన్న, సార్ మా పిల్లలు పేదింటి బిడ్డలు పెద్ద కులంలో ఇంగ్లీష్ చదువులు చదువుతున్నారు, మా పేద బిడ్డలు కూడా ఇంగ్లీష్ చదువులు చదవాలంటే 111 గురుకులాలు పెట్టారు స్వాగతించడం. ఎస్, ఎవరు మంచి పని చేస్తే వాళ్ళు స్వాగతిస్తారు. అయ్యా మా ఊళ్ళు ఇంగ్లాండ్, అమెరికా పోయి 20 దేశాలు చదువుకోవాలి, పూల్ యూనివర్సిటీ స్కాలర్షిప్ పెట్టంటే 20 లక్షల స్కాలర్షిప్ పెట్టారు. ఇలా మన పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి బీసీ సోదరులు నేను ఇంకప్ చేస్తున్నా, మీ పిల్లలు అమెరికా పోవాలన్నా, ఆస్ట్రేలియా పోవాలన్నా, కెనడాకు పోవాలన్నా, 20 దేశాల్లో ఎక్కడ చదువుకోవాలన్నా విమానం టికెట్తో పాటు 20 లక్షల రూపాయలు ఫ్రీ ఇచ్చేటువంటి ఏర్పాటు చేయించడం అని చెప్పి తీసుకున్నా. భాష మారింది తప్ప రాజకీయ గుణంగిరి మన బీసీలలో మారలేదనే విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇవాళ మనం కనుక ఐక్యమత్యం కాకపోతే, ఇవాళ మనం కొద్ది సోయితోటి బతకపోతే, కొద్ది తోటి సామాజిక స్పృహ లేకపోతే, రేపు మన పిల్లలు కూడా ఆలోచించండి. మన పిల్లలు కూడా వారి పిల్లగాని సార్ సార్ అంటాడు, మన మనుమడు వారిని సార్ సార్ అంటాడు, మన మన కొడుకు వాళ్ళని పటేలమ్మ అంటాడు, మన మనుమడు వాళ్ళని దొరసానమ్మ అంటాడు. కాబట్టి మనం ఇప్పటి నుంచే ఇవాళ జనాభా మనం ఎక్కువ. ఎంత బాధ అనిపిస్తుందంటే నేను 2 చిన్న ఉదాహరణలు చెప్తా. ఒక ఆయన హైదరాబాద్ లో ఒక పటేల్ అంటాడు బీసీలా, అరే బీసీలలో ఐక్యమేందా, వాళ్ళు ఉసిరిగాయ ముట్టారు అంటారు. బీసీలు అంటే ఉసిరిగాయ ముట్టారు అంటోళ్ళు. ఉసిరిగాయలంటే గుడ్డలు కట్టినంత సేపు, మూటలు కట్టినంత సేపు ఉసిరిగాయలు ఒకటే దగ్గర ఉంటాయి. మూట ఇప్పగానే ఒక ఇసురు ఉసిరిగాయ అక్కడోటి ఇక్కడోటి అక్కడోటి ఎక్కడ పోయే ఉసిరిగాయలు అక్కడ. అంటే బీసీలు ఐక్యంగా లేరని మనల్ని గేలన చేస్తున్నారు. బీసీలు రాజకీయ చైతన్యం లేదని రాజకీయ పార్టీలు టికెట్ ఇస్తలేవు. బీసీలు ఎన్నికల్లో వాళ్ళకు వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటలేరని, వాళ్ళు ఎన్నికల్లో ఇస్తే ఓడిపోతుందని వాళ్ళు మనకు టికెట్లు ఇవ్వడం లేదు. కాబట్టి అయ్యా బిడ్డ ఇవాళ బీసీ రాజకీయ చైతన్య యాత్ర ద్వారా ఈ ఉసిరిగాయలు అన్న చెప్తున్నా, ఈ కల్వ కొద్ది గడ్డకొచ్చి చూడు బిడ్డ, మేము ఉసిరిగాయ ముట్ట లెక్క కాదు, ఉసిరిలో పుట్ట లెక్క, పురుల లెక్క ఇక్కడికి వచ్చినాం దాముంటే చూసుకొని మనం అంటున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. వెంకటేశ్వర స్వామి దిగొచ్చిన మన బతుకును మార్చడమే విషయాన్ని మనం అందరం మర్చిపోద్దని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. నేను అంటున్నా మిమ్మల్ని ఏదో కట్టెలు పెట్టుకున్నాం ఈ రోజు ఈ రోజు పోవాలంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక కోడినాగు, ఓ కోడినాగు మర్రి చెట్టు కింద ఉండి అంటే సరే మీ అంటే మీరు బతుకురా దాని పని నేను చెప్తా అని చెప్పి ఆ కోడినాగు దగ్గరికి పోతాడు. ఆ స్వామీజీ అప్పుడు శాపం పెడతాడు, ఓ నాగు పాము నువ్వు ఎవరు కలిసినా చనిపోవద్దు అని శాపం పెడతాడు. అప్పుడు ఆ సాధు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక పాము దిగాలే అనుకుంటాడు, నిన్న మన నన్ను చూస్తే పంచదర్శిపోయా ఒక్కొక్కరికి, నిన్న మన నన్ను చూస్తే దగ్గరకు రాయా, రేపు పొరగాళ్ళు జనం వస్తే నేను ఏం చేయాలి, రానే వచ్చిన పొరగాళ్ళు కట్టెలు కట్టుకొని రాళ్ళు కట్టుకుని వచ్చారు. రాగానే పాముకు దాని మనసులో ఉందన్నమాట, ఓహో నేను కలిస్తే కూడా విషయం ఎక్కదు అని. ఎందుకంటే సాధు చెప్పాడు నువ్వు ఎవరిని కలిసినా విషయం ఎక్కదు అని సాధు శాపమిచ్చిపోయాడు. కాబట్టి అప్పుడు ఊరోజు దగ్గరికి రాగానే ఆ పాము అప్పటి దాకా నిన్నమన్న దాకా బుసలు పెట్టి కలిసింది వెనుక బంధించు వెనుక వాళ్ళగా, అరే నిన్నమన్న దాకా మమ్మల్ని బెదిరించిన పాము వెనుక మళ్ళీ నేను చెప్పి ఇంకా దగ్గరికి పోతాను, దగ్గరికి పోతా అంటే దూరం అనుకుంటుంది. అప్పుడు రాయి తీసుకొని కొడతారు, రాయి తీసుకొని కొడతాను నేను కుట్టుంటాను.
లాస్ట్ ఆ పోరగాడు ఊరు పోయి దాన్ని తోక పట్టుకొని మంచిగా డాన్స్ చేపించి కింద కొడతా ఉంటారు, కింద కొడతా ఉంటారు, నేల కొడతా ఉంటారు, చివరికి చచ్చిపోయిందని అది పెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు సాయంత్రం కూడా అదే సాధు మళ్ళీ ఊరి పొత్తుంటే ఆ పూ ఆ పాము మూలుగుతుంటది అమ్మ అయ్యా అంటే చివరి స్వామి మీరు మీరు కురికైనా అట్లా ఉరికపోయినావు, నువ్వు బుసలు కొట్టలేదు, పరిగణింపలేదు, తోక పురుషవు కాబట్టి నీ తోకను పట్టుకుని కొడుతున్నావు, నీ చావుకే దగ్గరికైనా అని చెప్పి ఆ సాధు చెప్తాడు. ఇవాళ అగ్రకులాలు కూడా పటేళ్ళు కూడా ఈ కలవకూర్తి నియోజకవర్గంలో మన మనకు సత్తువ లేదని దమ్ము లేదని మనం ఇవాళ మా పటేళ్ల కింద దొరల కింద నలిగిపోతున్నామని ఇవాళ ఈ కలవకూర్తి గడ్డల మీద మనం తోక పట్టుకొని కొట్టేకాడికి వచ్చిర్రు మనం కనుక.